డీజీటెక్ వైర్లెస్ మైక్రో సిస్టమ్ DWM101 Pro. ఇది ప్రో మోడల్ అండ్ ఇది స్పెషల్గా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి, క్యామ్కార్డర్స్కి, స్మార్ట్ ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి అండ్ ఆల్సో యాక్షన్ కెమెరాస్కి కూడా పనిచేస్తుంది. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనేంటంటే అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ రీల్స్ చాలా చేస్తూ ఉన్నాను ఈ మధ్యలో. సో నాకేమవుతుందంటే నేను చిన్న చిన్నవి వైర్లెస్ మైక్స్ చాలాసార్లు కొన్నాను. చాలాసార్లు అంటే ఒక 3 times కొన్నాను. సో ఈ 3 times నేను శాంసంగ్ ఫోన్కి అండ్ ఐఫోన్కి రెండింటికి పనికొచ్చేలాగా తీసుకున్నాను ప్రతిసారి కూడా వైర్లెస్. సో అవన్నీ కూడా ఏమవుతుందంటే కొంతకాలం యూజ్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం రావటమో లేకపోతే క్లిప్ విరిగిపోవటమో అటువంటి ప్రాబ్లమ్స్ రావడంతో కొద్దిగా బెటర్ తీసుకోవాలనుకున్నాను. సో నేను ఇంతకుముందు తీసుకునేవన్నీ కూడా బిలో 1000 rupees అట్లా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ డిజిటెక్ ఒక చిన్న సర్వేలాగా చేసి చెక్ చేసి కొన్ని వీడియోస్ చూసి ఓకే అనుకున్న తర్వాత తీసుకున్నాను. అండ్ ఇది కొత్త మోడల్. ఇది అండ్ డిజిటెక్ ఇంతకుముందు సేమ్ నెంబర్ తోటి అంటే సేమ్ మోడల్ తోటి 101 తోటి వచ్చేది. ఇప్పుడు ఇది ప్రో అని వచ్చింది అండ్ 2024 ఇప్పుడు ఇది అవైలబుల్లో ఉందన్నమాట. అండ్ ఎక్కడ కూడా వీడియోస్ దీనివి ప్రోవి లేవు, అన్నీ కూడా 101 దాకే ఉన్నాయి. కానీ ప్రోది మాత్రం నాకు తెలిసి నేనే ఫస్ట్ చేయబోతున్నాను. అండ్ ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము అండ్ దీంతోపాటు ఏమేమి వచ్చినాయి అండ్ దీని యూసేజ్ ఎలా ఉంటుందని. నేను ఇంట్రడక్షన్ ఇదంతా కూడా నా కెమెరాలో చేస్తున్నాను. ఒకసారి అన్బాక్సింగ్ చేసిన తర్వాత నేను ఇది ఫోన్ పెట్టుకొని మైక్ పెట్టుకొని చేస్తాను. అండ్ నేను యాక్చువల్గా షాప్లో తీసుకున్నాను డైరెక్ట్గా వెళ్ళి, అండ్ అక్కడే నేను చెక్ చేయడం కోసం అన్బాక్సింగ్ యాక్చువల్గా అక్కడే అయిపోయిందనమాట. సో ఇది బాక్స్ అండ్ దీంట్లోనే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అంటే మనకి లోపల ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి కానీ, లేకపోతే మనకి ఇది ఎంత డిస్టెన్స్ పనిచేస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఈ బాక్స్ పైననే ఉన్నాయి. అండ్ 100 meters ఇది పనిచేస్తుంది అని చెప్పి దీనిపైన మెన్షన్ చేస్తుంది. అఫ్కోర్స్ మనం 100 meters అయితే ఎప్పుడు దీన్ని యూస్ చేయము. అండ్ దీంతోపాటు మనకి ఒక చిన్న కేస్ ఒకటి వస్తుంది పౌచ్ లాగా. దీన్ని ఓపెన్ చేస్తే దీనిపైన కూడా బ్రాండింగ్ వేశారు డిజిటెక్. అండ్ డిజిటెక్ ఇప్పటికే నేను చాలాసార్లు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే యూస్ చేశాను. సో దీంట్లో మనకి ఒక రిసీవర్, 2 transmitters ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న పౌచ్ లాగా ఉంది. పౌచ్లో మనకి చాలా దీంతోపాటు యూస్ చేసే కేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అంటే టైప్ సి, తర్వాత మనకి ఈ పిన్ నుంచి టైప్సి, అండ్ ఇది కూడా ఇంకొకటి పిన్ నుంచి టైప్సి, అంటే ఒకటి కెమెరాకి పనికొస్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఫోన్కి పనికొస్తుంది. అండ్ 2 dead cats కూడా ఉన్నాయి, అంటే విండ్ నాయిస్ని అదంతా రెడ్యూస్ చేయడానికి. ఆ తర్వాత మనకి దీంట్లో ఒక సిస్టమ్ ఏముందంటే మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అది మోనెట్ చేసుకోవచ్చు అనమాట. మోనెట్ చేసుకోవడానికి మనకి ఒక హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు, 2 headphones ఇచ్చారు యాక్చువల్గా. సో 2 headphones. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, ఇది కూడా మనకి USB 2 Type-C 2 దాంట్లో ఉన్నాయి. సో దీంట్లో ఒకటేసారి 2 ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్గా మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న రిసీవర్ అండ్ ట్రాన్స్మీటర్ ఉంటాయి కదా, అవి 2 తొందరగా ఛార్జింగ్ అయిపోతాయి కాబట్టి అవి 2 ఎట్ ఎ టైం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నిటితో పాటు మనకి కొంత మాన్యువల్స్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి వాటి గురించి కొన్ని పేపర్ వర్క్ కూడా ఇచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వీళ్ళు ఇచ్చిన అన్ని సిస్టమ్స్ మనకి అన్నిటికీ పనిచేస్తుంది, కానీ దీనికి మాత్రం అంటే ఐఫోన్కి మాత్రం సపరేట్ కేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. అదొక 400 rupees ఎక్స్ట్రా పడింది నాకు, అంటే దీంతో పాటు. సో దీంట్లో మనకి Type-C 2 Lightning ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఐఫోన్కి పనికొస్తుంది. సో ఇవి వాళ్ళు మనకి ఇచ్చిన అని. అండ్ ఒకసారి నేను దీన్ని కవర్ చేసి దీని బ్రాండింగ్ ఇవన్నీ చూపిస్తాను. ఇది ఒక ట్రాన్స్మిటర్, దీంట్లో మనకి సింబల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసింది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇది మైక్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈకో మోడ్ కూడా ఉంటుంది, అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెక్ చేసుకోవడానికి అండ్ బ్యాక్ సైడ్ క్లిప్పు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ని ఒకసారి కనెక్ట్ చేసి కెమెరాకి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రిసీవర్ని అయితే ఆన్ చేశాను అండ్ ట్రాన్స్మిటర్ని కూడా ఆన్ చేశాను. ఇది రిసీవర్. సో రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ 2 ఆన్ చేయగానే ఆటోమేటిక్గా
ఈ లింక్ బటన్ వస్తుంది కదా, ఈ లింక్ బటన్ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా లింక్ అయిపోయినట్లు అనమాట, ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. సో ఇప్పుడు లింక్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఇది నార్మల్ మోడ్లో ఉంటుంది అనమాట. సో నార్మల్ మోడ్లో ఉంటే ఈ మైక్ సింబల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. తర్వాత సపోజ్గా దీన్ని మనము నాయిస్ క్యాన్సిలేషన్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వన్ టైం ప్రెస్ చేస్తాను. సారీ ఇది రిసీవర్, ఇది నేను ఇప్పుడు ట్రాన్స్మిటర్ని పైన ఎక్కడైతే మైక్ దగ్గర ఒక సింగిల్ టైం టచ్ చేస్తాను. సో సింగిల్ టైం టచ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా బ్లూలోకి వెళ్ళిపోతుంది. సో బ్లూలోకి వెళ్ళిపోయిందంటే దీని అర్థం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ చేసినట్లు అనమాట. అండ్ తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు అనుకుంటే మళ్ళీ సింగిల్ టైం టచ్ చేస్తే గ్రీన్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ దీన్ని ఇదే టాప్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఈకో కూడా ఆన్ అయిపోతుంది గ్రీన్ బటన్లో. సో ఈకోలో ఏమవుతుందంటే మనకి సరౌండింగ్ వాయిస్ అంటే స్టూడియోలో ఏదైనా పాటలు పాడడానికి దానికి ఎక్కువ యూస్ చేస్తుంటారు, లేదంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి దానికి కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు ఈకో మోడ్ని. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఈకో మోడ్ని కూడా క్యాన్సిల్ చేసేద్దాం. సో ఈ ఎకో మోడ్ని కూడా మనం క్యాన్సిల్ చేసేద్దాము. సో ఇప్పుడు ఏమిటంటే ఇది రెగ్యులర్లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రిసీవర్ని కెమెరాకి కనెక్ట్ చేసి ఆ తర్వాత ఈ త్రీ మోడ్స్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. అండ్ కెమెరాకి కనెక్ట్ చేయడానికి కూడా మనకి ఈ క్లిప్ పనిచేస్తుంది అన్నమాట. అండ్ రిసీవర్లో ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంటుంది. సో మనము మాట్లాడిన వాయిస్ పెద్దగా రికార్డ్ అవ్వాలి, చిన్నగా రికార్డ్ అవ్వాలంటే కూడా మనం ఈ ప్లస్ అండ్ మైనస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇందులో ఒక మ్యూట్ బటన్ కూడా ఉంటుంది. సో ఈ మ్యూట్ బటన్ని ఏంటంటే ఈ ఆన్ ఆఫ్ని ఒకసారి టచ్ చేస్తే రెడ్కి వెళ్ళిపోతుంది. సో రెడ్కి వెళ్ళిపోతే ఇది మ్యూట్లోకి వెళ్ళిపోయినట్లు అనమాట. అంటే ఇప్పుడు రెడ్లో ఉంటే మనకి ఏది కూడా రికార్డ్ అవ్వదు, మళ్ళీ సింగిల్ టైం టచ్ చేస్తే అది గ్రీన్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మైక్ త్రూ మాట్లాడుతున్నాను, వైర్లెస్ మైక్ త్రూ. ఇది పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, దగ్గరలోనే ఉంది. నేను మళ్ళీ ఇదంతా చూపించిన తర్వాత డిస్టెన్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇనిషియల్గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నార్మల్గా ఉంది కాబట్టి ఈ ఎకో బటన్ని ఒకసారి సింగిల్ టైం ప్రెస్ చేస్తాను. అండ్ సింగిల్ టైం ప్రెస్ చేయగానే ఇది గ్రీన్లోకి వెళ్ళి బ్లూలోకి వెళ్ళిపోయింది. సో బ్లూలోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఇండోర్లో చేస్తున్నాను, ఇక్కడ పెద్ద నాయిస్ ఏం లేదు. అదర్వైజ్ మనము బయట విండ్లో కానీ లేకపోతే అవుట్డోర్లో చేసినప్పుడు మనకి ఎక్కువ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ పనికొస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ నేను రెగ్యులర్లోకి తీసుకురావడానికి సింగిల్ టచ్ అండ్ మళ్ళీ ఒకసారి నేను ఏం చేస్తానంటే రన్నింగ్లోనే ఆన్లో ఉండగానే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఎకో కూడా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియదు కానీ ఐ థింక్ ఇదంతా కూడా సరౌండింగ్ వాయిస్ లాగా అట్లా డిఫరెంట్ వాయిస్ లాగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఇది ఇంటర్వ్యూస్కి కానీ లేకపోతే సాంగ్స్ పాడటానికి దానికి అంటే స్టూడియో ఫీల్ వస్తుంది అనమాట దానికి. సో నేను ఇది కూడా మళ్ళీ ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే మనకి రెండు ఉంటాయి. సో రెండు ఎట్ అ టైం కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఒకళ్ళు ఒక చోట నుంచి ఇంకొకరు ఇంకొక చోట నుంచి కూడా మనకి మాట్లాడితే రికార్డ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనము డిస్టెన్స్ ఒకసారి చెక్ చేస్తాను. పెద్దగా డిస్టెన్స్ తీసుకొని ఎందుకంటే మనము జనరల్గా కెమెరా ఎక్కడుందో మైక్ కూడా అక్కడే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ అవసరం ఉండదు. అంటే మనల్ని ఎవరన్నా షూట్ చేస్తున్నారంటే మ్యాక్సిమం ఒక 10 to 20 feet కంటే ఎక్కువ దూరం పోము. నేను మా ఇంట్లో ఒక కార్నర్ నుంచి జస్ట్ ఇంకొక కార్నర్ దాకా వెళ్ళి చూపిస్తాను. సో నేను ఇప్పుడు మా ఇంట్లో ఒక ఎడ్జ్లో ఉన్నాను, అంటే కిచెన్లో ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మెల్లగా మాట్లాడుకుంటూ మా హౌస్ ఆల్మోస్ట్ బయట దాకా వెళ్ళిపోతాను. సో మా ఇంట్లో ఏంటంటే హాల్ చాలా పెద్దది, 1, 2, 3 బెడ్రూమ్స్కి కలిపి ఇంత లాంగ్ హాల్ అనమాట. అంటే మా ఎంటైర్ హౌస్ అంతా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి 53 feet ఉంటుంది. సో 53 feet కొంచెము ఒక 3 feet మైనస్ చేసినా కూడా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటి బయట ఎడ్జ్లో ఉన్నా అనమాట. ఇది మా హౌస్ ఎడ్జ్, అంటే దాదాపుగా 50 feet డిస్టెన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఇంతకంటే పెద్దగా అయితే ఏం అవసరం ఉండదు రికార్డ్ చేయడానికి. అండ్ ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పిల్లలు ఆడుకోవటము, ఇదంతా గోలగోలగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నప్పుడే ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తాను.
సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేసి మాట్లాడుతున్నాను. సో ఇంతకు ముందుకి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే అది కూడా మనకి ఇందులో తెలిసిపోతుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి నార్మల్ మోడ్కి పెట్టి లోపలికి వస్తున్నాను. సో ఈ డిస్టెన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే క్లియర్గా తెలిసిపోయిద్ది అని చెప్పి, అంటే మీరు కూడా రేపొద్దున ఈ ప్రోడక్ట్ నన్ను చూసి కొనుక్కుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ నేను అబిట్స్లో తీసుకున్నాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదేంటంటే 4,500 రూపీస్ ఆన్లైన్లో కానీ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళినా కానీ దీని ప్రైస్ 4,500 రూపీస్ ప్లస్ 400 రూపీస్ నాకు లైట్నింగ్ కేబుల్కి తీసుకోవాల్సి వచ్చింది, అంటే 4,900 రూపీస్. బట్ అక్కడ నేను యూట్యూబర్ అని చెప్పి తర్వాత ఇట్లా మీ షాప్లో వాళ్ళ దగ్గర చాలా తీసుకున్నాను కూడా అనమాట. సో ఇవన్నీ చెప్పడంతో నాకు ఏం చేశాడంటే 4,400 రూపీస్కే విత్ కేబుల్ ఇచ్చేసాడు. సో ఇది నాకు 4,400 పడింది టోటల్గా, అన్నీ కూడా డిస్కౌంట్లోనే ఇచ్చేసాడు నాకు. 4,000కి కంప్లీట్గా అంతా సెట్ అంతా ఇచ్చేసాడు. కాబట్టి ప్రైస్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఆన్లైన్లో ఆ బార్గెనింగ్ కానీ లేకపోతే ఆ ఇది మనకి కుదరదు. సో డైరెక్ట్గా షోరూంలోకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. అండ్ అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది, నేను కొన్నాను, నేను ఉపయోగిస్తున్నాను. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరైనా వ్లాగ్ చేసేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు వీళ్ళే ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి. అండ్ మెయిన్ ఇంకొక నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే గోప్రోకి కూడా యూస్ అవుతుంది అనమాట. సో నేను ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళినా కూడా గోప్రో యూస్ చేస్తాను, లేదు బైక్ మీద వెళ్ళినా కూడా గోప్రో యూస్ చేస్తాను. సో గోప్రోకి యూజ్ అవటం అనేది మంచి ప్లస్ పాయింట్. సో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవ్రీడే నా ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఇంకేదైనా నాతో మాట్లాడాలనుకుంటే కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ సునీల్ సక్సేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.